నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రవాసులు మరియు కువైటీ పౌరుల జీతాల గురించి తాజా నివేదిక వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ ఉన్న కువైటీ పౌరుల సగటు జీతం 1538 దినారులుగా ఉందని చెప్పి 2022 మార్చి చివరి నాటికి కువైట్ లో కువైటీల సగటు జీతం 1504 దినారులుగా ఉందని చెప్పి, అలాగే గత ఏడాదికి ఈ ఏడాదికి మనం చూసుకుంటే 34 దినారులు పెరిగిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. అలాగే కువైట్ లో ప్రస్తుతం ప్రవాసుల సగటు జీతం 342 దినారులుగా ఉందని చెప్పి 2022 మార్చి చివరి నాటికి కువైట్ లో ప్రవాసుల జీతం సగటు జీతం 337 దినారులుగా ఉందని చెప్పి, గత ఏడాది కాలంలో ప్రవాసుల జీతం 5 దినారులు పెరిగినట్లయితే ఈ యొక్క నివేదిక తెలిపింది. అలాగే ఈ యొక్క నివేదికలో మనం చూసుకుంటే గృహ కార్మికులను చేర్చలేదని చెప్పేసి, గృహ కార్మికుల జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క యజమానుల మీద ఆధారపడి ఉంటాయని చెప్పి నివేదిక వెల్లడించడం జరిగింది. కువైట్ లోని మొత్తం ప్రవాస కార్మికులలో 1/4 కంటే ఎక్కువ మంది గృహ కార్మికులు ఉన్నారని చెప్పి, గృహ కార్మికులను జాతీయ కార్మికులుగా గుర్తించాలని చెప్పి మరికొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2022 మార్చి చివరిలో 613,000 మంది గృహ కార్మికులు కువైట్ లో పనిచేస్తూ ఉంటే, ప్రస్తుతం 781,000 మంది గృహ కార్మికులు కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి, గత ఏడాది కాలంలో 1,68,000 మంది గృహ కార్మికులు కువైట్ లో పెరిగారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. ఏది ఏమైనా సరే కువైట్ లో ప్రవాసుల జీతం 5 దినారులుగా అయితే ఉంది. అలాగే మరికొన్ని సందర్భాలలో జీతాలు పెంచని వారు కూడా ఉన్నారు. అలాగే కువైట్ లో నివసిస్తూ ఉన్న మన గృహ కార్మికులు ఎవరైతే ఇళ్లలో పనిచేసే భారతీయులు ఉన్నారో, సంవత్సరానికి మీ యొక్క జీతం ఎంత పెరిగిందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్.